ఏ హీరోయిన్ తో అయితే డాన్స్ చేశాడో పాట కంప్లీట్ అయిన తర్వాత అదే హీరోయిన్ కి సారీ చెప్పాడు. ఇలా ఎన్టీఆర్ సారీ చెప్పడానికి రీజన్ ఏంటి తెలియాలంటే డీటెయిల్స్ లోకి వెళ్లాల్సిందే. ఎన్టీఆర్ టాలీవుడ్ లో వన్ ఆఫ్ ది కంప్లీట్ యాక్టర్. సినీ కెరీర్ లో ఎన్నో అప్ అండ్ డౌన్స్ ఫేస్ చేశాడు, హిట్ ఫ్లాప్స్ చూశాడు, ఫైనల్ గా ఇప్పుడు RRR మూవీతో పాన్ ఇండియా ఇమేజ్ సంపాదించాడు. ఇలా కెరీర్ పరంగా చాలా హై స్టేజ్ లో ఉన్నాడు. టీనేజ్ లో హీరోగా ఎంట్రీ ఇచ్చిన తారక్ రాజమౌళితో స్టూడెంట్ నంబర్ 1 లాంటి సినిమా చేశాడు. ఈ మూవీ టాలీవుడ్ కి ఎప్పటికీ గుర్తుండిపోయే డైరెక్టర్ ని పరిచయం చేసింది. ఆ తర్వాత నుంచి ఇప్పటి వరకు ఎన్టీఆర్ రాజమౌళి ఫ్రెండ్షిప్ కంటిన్యూ అవుతూనే ఉంది. స్టూడెంట్ నంబర్ 1 తర్వాత వీళ్ల కాంబోలో వచ్చిన సినిమా సింహాద్రి. ఇందులో రమ్యకృష్ణ స్పెషల్ సాంగ్ చేశారు. చిన్నదమ్మే చీకులు కావాలా అంటూ మాసిగా ఉండే ఈ సాంగ్ ని కీరవాణి కంపోజ్ చేశారు. ఈ పాటలో చేసే టైంలో రమ్యకృష్ణని టచ్ కాకుండా డాన్స్ చేయడానికి తారక్ తెగ ఇబ్బంది పడ్డారట. తన వల్ల రమ్యకృష్ణ ఇబ్బంది పడ్డారేమోనని తారక్ వెళ్ళి మరీ ఆమెకు సారీ చెప్పగా రమ్యకృష్ణ మాత్రం, నువ్వు నన్నేం ఇబ్బంది పెట్టలేదని, నీ స్టెప్పులు చూస్తూ నేను కూడా బాగా డాన్స్ చేశానని చెప్పారట. దీని తర్వాత 4 సినిమాలో రమ్యకృష్ణ జూనియర్ ఎన్టీఆర్ అత్త అల్లుడిగా కనిపించారు. పరిమిత బడ్జెట్ తో తీసిన ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర అనుకున్నంత రేంజ్ లో హిట్ కొట్టలేదు. ఇదిలా ఉండగా ఎన్టీఆర్ రాజమౌళి కాంబినేషన్ లో ఇప్పటి వరకు 4 సినిమాలు వచ్చాయి. అందులో స్టూడెంట్ నంబర్ 1 సింహాద్రి, యమదొంగ RRR, వేటికవే సాటి. ఇక వీరి కాంబోలో మరిన్ని మూవీస్ రావాలని ఫ్యాన్స్ గట్టిగా కోరుకుంటున్నారు. ఎందుకంటే వీళ్ళ జోడి అలాంటిది మరి. ఇదంతా పక్కన పెడితే ఎన్టీఆర్ వెళ్లి రమ్యకృష్ణకు సారీ చెప్పడం గురించి మీరేమనుకుంటున్నారు? మీ ఒపీనియన్ ని కామెంట్స్ లో పోస్ట్ చేయండి.